ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పోతుందండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రైతు బంధు రైతు రుణమాఫీ పైన బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది రైతు బంధు రైతు రుణమాఫీ పైన అదిరిపోయే శుభవార్తలు వచ్చాయ్ ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి అండ్ దీంతోపాటు ఇంకో గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఎవరు ఊహించండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ మీరు కానీ రైతులు అయితే కేర్ఫుల్గా వీడియోని ఎండేదాకా చూడండి ఇంకా లైక్ చేయకపోతే ఎందుకు అలా ఒక్క లైక్ ఇండి ఈ వీడియోకి వన్ ఫిఫ్టీ ఫైవ్ లైక్స్ టార్గెట్ అయితే ఉంది తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి మీరు కానీ రైతులు అయితే ఫస్ట్ టైం విజిట్ అయితే కింద సబ్స్క్రైబ్ మీద మీద క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులకు రైతు బంధు రైతు రుణమాఫీ పైన బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి అండ్ అంతకన్నా ముందు మనకి ఈ రోజు ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే వచ్చింది రైతులకు అండగా ఉండాలని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులను ప్రధాన మోడీ విడుదల చేశారు అంటే కాసేపటి క్రితమే చేశారు పదిహేడు వేల వంద కోట్లు భారతదేశం మొత్తంలో ఉన్న అంటే దేశ వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అయితే జమ అవుతాయ్యాయి ఒక రైతు ఖాతాలో రెండు వేల చెప్పున ఇవి జమ అయితే అవుతున్నాయి మరి మీ డబ్బులు వచ్చాయలేవో ఎలా చెక్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు లేదా మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మీరు తెలుసుకోవాలంటే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఇదైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ రైతులకి టూ థౌసండ్ రూపీస్ అమౌంట్ అయితే వచ్చేసింది అండ్ ఇప్పుడు మనకి ఎవరైతే రైతు బంధు రైతు రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నారు రైతు బంధు ఇప్పటికే ఆలస్యం అయితే అయింది కాకపోతే పంట రుణమాఫీ ప్రాసెస్ కూడా మనకైతే లేట్ అయితే అయిపోయారు కాకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే అనౌన్స్ అయితే చేశారు నలభై వేల అయితే కేటాయించడం అనేది జరిగింది తెలంగాణలో రైతుల కోసం తీసుకొస్తున్న ఈ స్కీమ్స్ అనేవి అంటే పంట రుణమాఫీ కానీ రైతు బంధు కానీ మళ్ళీ కొత్త కొత్త పంట విత్తనాలు కొండం ఇలాంటివి ఇప్పటికే నాలుగు విడతలు మాఫీ చేయాలని చెప్పి ఫిక్స్ అయితే అయ్యారు ఒక విడత చేసేస్తారు ఇంకో విడత కూడా మీకు త్వరలో కాబోతుంది రైతు బంధు కానీ రైతు రుణమాఫీ పైనకి రుణమాఫీ స్కీమ్స్కి ఎటువంటి విధంగా మేమైతే టోపీ పెట్టాం తప్పకుండా అయితే దానికి సంబంధించిన బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు అండ్ రైతుల కోసం కేవలం రైతులకి మాత్రమే నలభై వేల కోట్ల కేటాయించడం రైతు బంధు అమౌంట్ రైతు రుణమాఫీ అమౌంట్ తప్పకుండా అయితే వస్తుంది అండ్ వీటి నుండి ఒక చిన్న చిన్న అప్డేట్ వచ్చిన చిన్న అప్డేట్ నుండి పెద్ద అప్డేట్ వరకు నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను మీరు కానీ ఇంట్రెస్ట్ గానీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి సరిపోతుంది సో ఎంత రైతు బంధు రైతు పంట రుణ రుణమాఫీ పైన వచ్చిన పెద్ద గుడ్ న్యూస్ వేల కోట్లు అయితే కేటాయించడం అనేది జరిగింది రైతులకి సో నేను వెంటనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీరు షేర్ షేర్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా లైక్ చేయబోతే ఒక లైక్ ఇచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ లైక్స్ తర్గ్ కంప్లీట్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి ఇంకోసారి చెప్పాను ఇక్కడ దాన్ని చూసుంటే మీరు తప్పకుండా ఈ వీడియోని ఇష్టపడుతున్నారని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి వెళ్ళండి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను బాయ్